గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్లో, ఫైనాన్షియల్స్లో ఎక్కువ సెల్లింగ్ మనకు కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ మోర్ దాన్ 800 పాయింట్స్ నష్టపోయింది. అలాగే సెన్సెక్స్ 340 పాయింట్లు, నిఫ్టీ సుమారుగా 80 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాల్టి స్టాక్ ఆఫ్ ది డే అని చెప్పొచ్చు. అన్ని నెగిటివ్ సైడ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 38% నష్టపోయింది. ఒక దశలో 40% వరకు నష్టపోయింది. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఒక పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని పిటిషన్ని యాక్సెప్ట్ చేసింది. సో డూబిఎస్ లోన్స్, మిస్అప్రాపరేషన్, డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఇవన్నీ ఆరోపణలతో ఒక పిటిషన్ దాఖలైతే దాన్ని విచారణకు చేపట్టింది ఢిల్లీ హైకోర్టు. దీంతో ఈ స్టాక్, అలాగే లక్ష్మీ విలాస్ బ్యాంక్ సంబంధించి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పిసిఏ లిస్ట్లో ఆర్బీఐ ఎల్విబిని ఉంచడం జరిగింది. సో ఇక ఇండియా బుల్స్ హౌసింగ్ అలాగే లక్ష్మీనివాస్ బ్యాంక్ మెర్జర్కి ఇక దాదాపుగా అవకాశాలు లేనట్లుగానే మార్కెట్ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో రెండు గ్రూప్స్ కూడా నష్టపోయాయి. ఇన్ఫ్యాక్ట్ అలాగే పిఎస్యూ బ్యాంక్స్ లైక్ సెంట్రల్ బ్యాంక్ మోర్ దాన్ 6% నష్టంతో ట్రేడ్ అవుతుంది. యూనియన్ బ్యాంక్ 6%, సిండికేట్ బ్యాంక్ 4.9%. ఇలా మనకు నెగిటివ్ జోన్లో పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ ఇన్ఫ్యాక్ట్, నాట్ జస్ట్ ఇప్పుడు మనం అనుకున్నవే కాకుండా ఐటీ మినహాయిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంక్స్ ఇవన్నీ కూడా, ఫార్మా, మెటల్స్ అన్నీ నష్టాల్లోనే మనకు ట్రేడ్ అవుతూ కనిపిస్తున్నాయి. అండ్ ఎస్ బ్యాంక్ ఇవాళ కూడా మరొక 13% నష్టపోయింది. సో మనకు సెన్సెక్స్ స్టాక్స్లో ఓన్లీ 7 స్టాక్స్ మాత్రమే లాభాలతో ఉన్నాయి, 24 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్ ఇందాక అనుకున్నట్లుగా 800 పాయింట్స్ పైగా నష్టంతో ప్రస్తుతం మనకు ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. మిడ్ క్యాప్స్లో గైనర్స్ ఏమున్నాయని చూస్తే ఇందాక అనుకున్నట్లుగా ఐటీ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే జీఈటిఎన్డి స్ట్రాంగ్గా ఉంది ఇవాళ. అండ్ సొనాటా సాఫ్ట్వేర్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, 8.3% పెరిగింది సొనాటా సాఫ్ట్వేర్ ఇవాళ. అండ్ న్యూ ఇండియా అష్యూరెన్స్, హెచ్సిఎల్ టెక్, షాలెట్ హోటల్స్, గాయత్రి ప్రాజెక్ట్స్, వక్రాంగి, సైంట్, జ్యోతి ల్యాబొరేటరీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, సుదర్శన్ కెమికల్స్, ఆస్ట్రజెనికా ఫార్మా, హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్, ఇన్ఫోసిస్, ఎంఆర్పిఎల్, ఏఐఏ ఇంజనీరింగ్, ఇటువంటి కౌంటర్స్ మనకు మిడ్ క్యాప్స్లో లాభాల్లో కనిపిస్తున్నాయి. నష్టాల్లో ఉన్న వాటిలో ఇందాక అంటున్నట్లుగా మనకు ఐబీ హౌసింగ్ ఆల్మోస్ట్ 30% నష్టంతో ఉంది ప్రస్తుతం. ఇండియా బుల్స్ వెంచర్స్ 20% లోవర్ సర్క్యూట్. అలాగే ఎస్ బ్యాంక్ 13% డౌన్. సుజలాన్ ఎనర్జీ, రిలయన్స్ క్యాపిటల్, ఆర్బీఎల్ బ్యాంక్, రిలయన్స్ ఇన్ఫ్రా. సో మోస్ట్లీ ఈ డెట్ బర్డెన్ ఎక్కువగా ఉన్న కంపెనీస్ అండ్ ట్రబుల్డ్ కంపెనీస్లోనే ఎక్కువ సెల్లింగ్ ఉంది మనకు. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఎడిల్వైజ్, గ్రాఫైట్ ఇండియా, శ్రే ఇన్ఫ్రా, బాంబే డైంగ్, హెచ్ఈజీ, దిలీప్ బిల్డ్కాన్, ఓక్హాట్, దివాన్ హౌసింగ్, ఎంఎంటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్, బలరాంపూర్ చీనీ, శ్రీ రేణుకా షుగర్స్, ఇలా మనకు షుగర్స్ ప్యాక్లో కూడా ఒక సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక నెగిటివ్ సెషన్. ఈవెన్ క్వాలిటీ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లాంటి కౌంటర్స్లో కూడా మనకు సెల్లింగ్ ఉధృతంగా ఉంది. సో ఈ పరిస్థితి మీద ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రేడింగ్ సెషన్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? యా, మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టు ఈ మంత్ నుంచి మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎండ్ఓ డెరివేటివ్స్ అన్నీ డెలివరీ బేస్, కంప్లీట్ డెలివరీ బేస్ వెళ్తున్నాయి కాబట్టి అందులో కొద్దిగా ఎఫెక్ట్ అనేది తప్పకుండా మనకు కనిపిస్తుందండి. కొద్దిగా నెగిటివ్ ఎఫెక్టే స్టార్ట్ అయింది. బట్ మనకి పోను మనకి ఆటోమొబైల్ సేల్స్ కనుక రేపు వచ్చే ఫిగర్స్ తర్వాత కొద్దిగా ఆశాజనకంగా ఉంటే ఐ థింక్ వర్స్ట్ అయితే కంప్లీట్లీ లాస్ట్ 10 డేస్ క్రితం చూసినవి. ఇండెక్స్ పరంగా కూడా ఐ డోంట్ థింక్ విల్ బ్రీచ్ దట్ ఇమీడియట్లీ. సో కొద్దిగా మనకి గుడ్ క్వాలిటీ ఈవెన్ ఇన్ ఎఫ్ఎండ్ఓ ట్రేడ్స్ కూడా ఐ థింక్ మ్యాసివ్ స్పెక్యులేషన్ అనేది బాగా తగ్గుతుంది. సో డెలివరీ బేస్డ్ ఐదర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ అయినా కానీ ఎవ్రీబడి హ్యాస్ టు అరేంజ్ ఫర్ క్యాష్. అండ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే ట్రేడ్స్ అన్నింటిలో కూడా సెబీ వాళ్ళ కొత్త రూల్స్ ప్రకారం ఈ T+5 మ్యాక్సిమం, దాని తర్వాత బ్రోకర్స్ కెనాట్ హోల్డ్ ద స్టాక్స్ ఇన్ దేర్ అకౌంట్ అట్ ఆల్. అది సెల్లింగ్కే గురవుతాయి, 100% సెల్లింగ్కే గురవుతాయి అన్లెస్ దే హ్యావ్ ట్రైపార్టీట్ అగ్రిమెంట్ విత్ ఎన్బిఎఫ్సి, అంటే ఇంకొక ఎన్బిఎఫ్సి ద్వారా ఫండింగ్ చేయించుకున్నా. సో ఈ రెగ్యులేటరీ చేంజెస్ ఏవైతే వచ్చాయో దాని మూలంగా తప్పకుండా మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ అనేది మనం చూడొచ్చు. బట్ ప్రాబబ్లీ దీస్ ఆర్ టైమ్స్ టు బై అండి. ఎవ్రీ డిక్లైన్ మంచి స్టాక్స్ మనం కొనాలి అని చెప్పి అందరికీ చెప్తూనే ఉన్నాం ఇన్వెస్టర్స్ అందరికీ. అదే స్టాండ్ మీద ఇంకా కూడా మనం ఉండొచ్చు. క్వాలిటీ స్టాక్స్ ఏది పడితే అది కాదు,
ఈరోజు మనం చూస్తున్నాం అంటే నాట్ ఓన్లీ ఇండియా బుల్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, చాలా మటుకు ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా వేరే ఇతరత్ర వేరే ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, కొన్ని బ్యాంక్స్ ఇవన్నీ కూడా చాలా షార్ప్గా పడ్డాయి ఈరోజు కూడా. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఐదర్ దే హవ్ బీన్ ఫండెడ్ ఆర్ వాళ్ళ ఫండింగ్ ఆపి, సో ఫైనాన్షియల్ స్టాక్స్కి మాత్రం కొద్దిగా దూరంగా ఉండడమే మేలండి. ఎక్సెప్ట్ యూనో 5 to 7 స్టాక్స్ కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నాయి, వాటిల్లో ఎవ్రీ డిక్లైన్లో కొనచ్చు. బట్ ఆల్ ఇన్ ఆల్ ఈ వారం కొద్దిగా ఈ మార్పులు చేకూరాయి కాబట్టి కొద్దిగా రఫ్ అండ్ వాలటైల్ ట్రేడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇట్స్ బెటర్ టు స్టే అవే. సో మీరు ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు ట్రేడర్స్కి? మార్కెట్ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లో ఉండడం మనం చూస్తున్నాము. నిఫ్టీ 11,700 నుంచి రియాక్ట్ అవుతూ ఇంచుమించు ఈ 1 వీక్లో 300 పాయింట్ల వరకు పడి ప్రస్తుతం 11,400 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ వీక్ చూస్తే కనుక 11,400 దగ్గర ఒక బాటమ్ ఏర్పడింది, అక్కడ ఒక సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవడం చూస్తున్నాము. సో ఆ లెవెల్ని ప్రస్తుతానికి ఇప్పుడు పరీక్షిస్తుంది మార్కెట్. ఇవాళ రేపు ఖచ్చితంగా ఈ 11,400 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి సస్టైన్ అయ్యి కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయితే అప్పుడు మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, అప్పుడు మళ్ళీ ఒక ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఇవాళ రేపు కనుక ఇవాళ వచ్చిన వీక్నెస్ కనుక ఎక్స్టెండ్ అయ్యి 11,400 కనుక కింద క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ వచ్చినట్టు మళ్ళీ మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ 11,100 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. లాస్ట్ 4 డేస్గా చూస్తే కనుక ఎఫ్ఐస్ స్టాక్ ఫ్యూచర్స్లో సేల్స్ అమ్మకాలు చేయడంతో మార్కెట్లో కూడా బాగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా 29,000 సైకలాజికల్ మద్దతు లెవెల్ దగ్గరికి రావటము అక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. అందువల్ల ఇవాళ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ రేపు 11,400 కీలకము, ఈ లెవెల్లో ఖచ్చితంగా కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి లాంగ్ పొజిషన్, లేదంటే ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. సో మీరు ఇటువంటి ట్రేడింగ్ ఐడియాస్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పెసిఫిక్ స్టాక్స్ ఏమైనా టచ్ చేయొచ్చు? యా, మనకి లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ మనం ఇక్కడ ఇలాంటి టైంలో పికప్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం హెచ్డిఎఫ్సి లైఫ్ సైన్స్ చూస్తున్నామండి. సో అది ఆల్ టైమ్ హైలో నడుస్తుందని చూడండి. సో హైయర్ హైస్లో ఉన్న స్టాక్స్ ఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ సైన్స్, ఇలాంటి స్టాక్స్ని పికప్ చేసుకోవచ్చండి ఈ మార్కెట్లో. హెచ్డిఎఫ్సి లైఫ్ చూస్తుంటే మాత్రం కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 600 లెవెల్స్లో ఉంది. సో ఈ నుంచి మనకి 550 రేంజెస్ వరకు, సో ఒక 50 రూపీస్ డిప్ వచ్చే వరకు మనకి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో పికప్ చేసుకుంటే మాత్రం, సో మనకు కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది, మనకి రివార్డ్ ఎక్కువ ఉంటుందండి. సో మనకి అరౌండ్ ఆఫ్ మనకి 638 లెవెల్, 660, సో ఈ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు హెచ్డిఎఫ్సి లైఫ్ సైన్స్లో కనిపిస్తుందండి. సో అలాగే ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్లో కూడా సేమ్ ప్యాటర్న్ అండి, అది కూడా హయ్యర్ హైస్లో ఫామ్ అవుతున్న స్టాక్ అండి. సో డెఫినెట్గా ఈ స్టాక్ని కూడా 465 లెవెల్స్ నుంచి 446 లెవెల్స్ వరకు పికప్ చేసుకుంటే రానున్న రోజుల్లో 500 రేంజెస్కి వెళ్ళే అవకాశాలు మనకి ఈ స్టాక్లో కనిపిస్తుందండి. సో ఐటీ స్పేస్లో ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చండి. సో టీసీఎస్ ఒకటి మనం చూస్తున్నామండి, కొంతకాలం నుంచి ఒక 1975 లెవెల్స్ని బ్రేక్ చేసి 200 నెక్స్ట్ డేనే మనకి మళ్ళీ ఆ లెవెల్ని బ్రీచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది అప్సైడ్కి వెళ్తుందండి. సో టీసీఎస్ని ఇక్కడ నుంచి పికప్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి 2035 అనే స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే రానున్న రోజుల్లో 2120 or 2180, సో ఈ రేంజెస్ మనం చూసే అవకాశాలు కనిపిస్తుందండి. సో ఫార్మా సెక్టర్లో కూడా అపార్ట్ ఆఫ్ డివీస్ తప్పించి మనకి ఏ స్టాక్ పెర్ఫార్మెన్స్ అవ్వట్లేదండి, డివీస్ ఎక్సెప్ట్ తప్పించి. సో డివీస్ కూడా ఈ రేంజ్లో తీసుకుంటే మాత్రం, సో డెఫినెట్గా మళ్ళీకి ప్రీవియస్ హై 700 లెవెల్స్ ఉందో, సో మనకి రానున్న రోజుల్లో ఆ లెవెల్స్ చూసే అవకాశాలు మనకు కనిపిస్తుందండి. సో ప్రీవియస్ మనకు 12:00 షోలో కూడా అగ్రోకెమికల్ యూపీఎల్ స్టాక్ కూడా మనం మాట్లాడుకున్నామండి. సో 586 రేంజ్లో స్టాక్ పికప్ చేసుకుంటే 610, 612, సో ఈ రేంజెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుందండి 578 స్టాప్ లాస్ తో. సో డెఫినెట్గా ఇలాంటి స్టాక్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు కాబట్టి, సో మన హయ్యర్ హైస్లో ఉన్న స్టాక్స్ మాత్రం డెఫినెట్గా ఇలాంటి టైంలో పికప్ చేసుకోవచ్చండి. సో ఎస్ బ్యాంక్ పరిస్థితికి వస్తే మాత్రం మనకి 8 ఇయర్స్ లో బ్రీచ్ అవడం చూసామండి 42 లెవెల్. సో ఈ నుంచి మనకి కాస్త మనకి 12 ఇయర్స్ లోకి వెళ్ళే ఒక లెవెల్ ఓపెన్ అప్ అయింది. సో దట్ వాజ్ 29 రూపీస్. సో ఈ నుంచి మనకి ఇంకా కొద్దిగా కరెక్షన్ చూసే అవకాశాలే ఎస్ బ్యాంక్లో కనిపిస్తుందండి. సో డెఫినెట్గా మీ దగ్గర స్టాక్ ఉంటే మాత్రం ఇక్కడ నుంచి అవాయిడ్ చేయడం గుడ్ ఇండికేషన్ అండి. సో ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీలో మాత్రం డెఫినెట్గా 52 ఆ రేంజ్ వస్తే మాత్రం ఎగ్జిట్ అవ్వడానికి గుడ్ ఇండికేషన్ అని నా అభిప్రాయం. ఓకే, కొన్ని ఈమెయిల్స్ అందాయి మనకు. ఎస్బీఐ 280 కాల్ ఆప్షన్ గురించి అడుగుతున్నారు మహేష్. 280 కాల్ ఆప్షన్ ఇక్కడ తీసుకోవచ్చా? ఓవరాల్గా ఈ 2 రోజుల్లో ముఖ్యంగా ఇవాళ కూడా చూస్తే కనుక ఎస్బీఐ లాంటి స్టాక్స్ కూడా భారీగా పట్టడం అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఎస్బీఐ చూస్తే కనుక 270 దగ్గర సపోర్ట్ కనిపిస్తోంది, కానీ ఈ 2-3 రోజులు బాగా తగ్గడంతో సపోర్ట్ లెవెల్ దగ్గర ప్రస్తుతం వస్తుంది. ఇవాళ రేపు కనుక 270 దగ్గర కనుక నిలబడి క్లోజింగ్ సమయానికి కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి, అప్పుడు మీరు అనుకున్నట్టు 280 కాల్ ఆప్షన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఒక 265 కింద ప్రైస్ మీద ఒక 2-3% మించకుండా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కానీ ఒకవేళ 270 కింద క్లోజ్ అవుతే ఈ షార్ట్ టర్మ్ వీక్నెస్ ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి 270 ఒకసారి మీరు వాచ్ చేయాలి. ఒక
కాలర్ లైన్ లో ఉన్నారు. కాకినాడ నుంచి మూర్తి, హలో. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు 20th 23rd మార్కెట్ బాగా పెరిగింది కదండి, అప్పుడు నిఫ్టీ పి బ్యాంక్ నిఫ్టీ పి వచ్చి 60 నుంచి 69 పెరిగిందండి. తర్వాత 24th 25th లో ఓన్లీ 800 పాయింట్స్ వరకు పడింది. అప్పుడు వచ్చి ఎన్ఎస్సి సైట్ లో 39 చూపిస్తున్నాడండి ఇప్పుడు పిఈ, బ్యాంక్ నిఫ్టీ పిఈ. అంత వేరియేషన్ ఉంటుందండి 69 నుంచి 39. బ్యాంక్ నిఫ్టీకి అంత పిఈ ఉండడం అనేది అసంభవం. అంత పిఈ దగ్గర ఉంటే మార్కెట్లు ఈ పరిస్థితిలో ఉండవు కదా. సో మీరు ఏదైనా తప్పుగా చూడటం ఏదో జరిగి ఉండొచ్చు. సో ఎన్ఎస్సి సైట్లో మీరు చూడొద్దండి. మీరు ఎక్కడన్నా చూడదని ప్రైవేట్ డేటా బేస్లు ఉంటాయి, లైక్ క్యాపిటల్ మార్కెట్ కానీ లేకపోతే మరో ఇతర ఈవెన్ మార్కెట్స్ మోజో ఉంది. సో అందులో కూడా కొంతవరకు మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి నెంబర్స్. సో బెటర్ చెక్ విత్ ప్రైవేట్ డేటాబేస్ సైట్స్ కంపేర్డ్ టు ఎన్ఎస్సి. అండ్ బిఎస్సి సైట్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఎన్ఎస్సి సైట్ అండి. సో ఎన్ఎస్సి సైట్ చాలా ఇప్పుడు మార్చిన తర్వాత ఇంకా గందరగోళం అయిపోయింది. అప్డేట్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ని పూర్తిగా రివ్యాంప్ చేసామంటూ అనౌన్స్ చేశారు, బట్ చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో డోంట్ రిలై అపాన్ ఎన్ఎస్సి వెబ్సైట్ ఫర్ రిలయబుల్ డేటా. తర్వాత కాలర్ కర్నూలు నుంచి వినోద్ లైన్ లో ఉన్నారు, హలో. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి వినోద్. హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు లేదా ఇంకా డౌన్ ఫాల్ ఉంది? సో ఈ రెండు ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఇది ప్రైస్ పాయింట్ కాదండి, ఎంట్రీ పాయింట్ తీసుకోవడం. సో మనకి కరెంట్ అయితే 1200 ఉందండి. సో 20 DMA 1177. సో అక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైస్ పాయింట్గా తీసుకోవడం గుడ్ ఇండికేషన్ అని నా అభిప్రాయం అండి. సో హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి ట్విన్స్ కాబట్టి టూ స్టాక్స్ గుడ్ ఇండికేషన్ అండి. సో ఈ నుంచి ఒక 3-4% కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ప్రైస్ తీసుకొని, సో ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ ర్యాలీలో వస్తే మాత్రం డెఫినెట్గా మీకు గుడ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఈ స్టాక్లో కనిపిస్తున్నాయండి. ఓకే, ఒక చిన్న విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్లో నష్టాలు కొనసాగుతున్నాయి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, రాజమండ్రి నుంచి మహేష్, హలో. హలో సార్, ఎన్సీసీ ఏమన్నా కొనొచ్చండి ఈ రేట్లో? ఏదండి? ఎన్సీసీ ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. ఎన్సీసీ ఎందుకు కొందాం అనుకుంటున్నారు? ఒక 1000 కొందాం అనుకుంటున్నాను. 1000 షేర్స్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 1 ఇయర్ చేస్తాను సార్. 1 ఇయర్. ఒక మీడియం టర్మ్ కోసం కొనొచ్చా ఎన్సీసీని? ఇక్కడ స్టాక్ చూస్తుంటే మాత్రం మనకు కొద్దిగా వీక్ నోట్తో ఉందండి. సో కపుల్ ఆఫ్ సెక్షన్స్లో మనం స్టాక్ చూస్తున్నాం. 71 నుంచి మనకు స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ 54 రేంజ్కి రావడం చూసాం. సో ప్రీవియస్ లో మాత్రం 48 ఉందండి. సో డెఫినెట్గా 48 స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రం డెఫినెట్గా అటెంప్ట్ చేయొచ్చు అండి. సో ఒక బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం మళ్ళీ 71-72 రోజు వచ్చే రేంజెస్ ఉన్నాయండి. బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి. సో 48 అనేది ప్రీవియస్ మంత్ లో కూడా ఉంది. సో మనకి ఆ స్టాప్ లాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుందండి. సో మేజర్గా ఆ స్టాప్ లాస్ కట్ అవుతే మాత్రం మీ పొజిషన్ని కట్ చేయమని చెప్తాను. రిస్కీ బెట్టి మీద మాత్రం ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చని నా అభిప్రాయం అండి. సో స్టాప్ లాస్లు పెట్టే అలవాటు లేకపోతే మాత్రం విడిచిపెట్టేయండి, ఏమి నష్టమేం లేదు. స్టాక్స్ ఇప్పుడు ఇట్లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఈ వీక్ మార్కెట్లో వెనక్కి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. తర్వాత శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి, హలో. హలో, నమస్తే అండి. బాలసుబ్రహ్మణ్యం గారు అడగండి. ఇంటర్గ్లోబు ఏవియేషన్ మీరు గతంలో చాలా సార్లు నేను చెప్పడం విన్నానండి. ఏవియేషన్ స్టాక్స్ మన ఇండియాలో కాదు థ్రూట్ వరల్డ్ లో ఎక్కడా రిటర్న్స్ లేదని. కాకపోతే ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఇది కింగ్ ఫిషర్ కానీ బడ్జెట్ కానీ ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మార్కెటింగ్ అంతా ఇప్పుడు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కి ప్రైస్ జెట్ మిగిలినాయి కదా, దానివల్ల బాగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏదైనా అవకాశం ఉందా లేకపోతే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కదా, బాగా పెరుగుతుంది కాబట్టి ఎందుకో పెరుగుతుంది అంటే మార్కెట్ అన్నిటి వస్తుందేమో వాళ్ళ మార్కెటింగ్ అంతా అని అనిపిస్తుంది. మీ ఉద్దేశం అసలు ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇంటర్గ్లోబ్ ఏవియేషన్? నో, ఈ ప్రైస్ లో ఇంటర్గ్లోబ్ కూడా ఐ థింక్ యూ షుడ్ నాట్ అటెంప్ట్ అండి. ఎందుకంటే ఓకే 1 or 2 months బ్యాక్ అది 1600 మధ్య మధ్యలో కాంట్రవర్సరీస్ ఏదో ఒకటి మేనేజ్మెంట్ పరంగా స్టేట్మెంట్ వచ్చినప్పుడు అది 1400 కింద కూడా వెళ్ళడం చూసాం. ఇక్కడ లిటరల్లీ మీరు అన్నట్టు కాంపిటీషన్ అయితే లేదండి. అంటే ఎయిర్ ఇండియా పక్కన పెడితే ప్రాబ్లీ స్పైస్ జెట్ అండ్ గో ఎయిర్ అండ్ ఇండిగో ఈజ్ కంప్లీట్లీ రియలీ 50%
మార్కెట్ షేర్ అనేది రీచ్ అయ్యారు. కానీ ఇది చాలా హైలీ లింక్ టు నో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ ఇండస్ట్రీలో మేజర్ డిస్కౌంటింగ్ నడుస్తుందండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కూడా. ఎందుకంటే ఫుల్ క్యారేజ్ సర్వీస్ వాళ్ళు అనేది జెట్ ఎయిర్వేస్ లాంటి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు మూసేశారు ఆపరేషన్స్ అవి. సో గతంలో కూడా మనం చూసాం యూనో ఈ డీప్ డిస్కౌంట్స్ ఇచ్చేసి టికెట్స్ అమ్ముకుని దిల్ బి స్లైట్లీ ప్రాఫిటబుల్, బట్ ఏదైనా చిన్న మార్పులు ఇన్పుట్ కాస్ట్లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ అనేది మోర్ దెన్ 40% ఆఫ్ ది ఇన్పుట్ కాస్ట్. అందులో ఏదైనా స్పైక్స్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ దిల్ బి లాడ్ ఆఫ్ ఫ్లక్చువేషన్. ఇన్వెస్ట్మెంట్కి పనికిరాదు. ఆన్ డిప్స్ యూ కెన్ బై ఫర్ ఎ ట్రేడ్ అండి విత్ ఎ 5-7% స్టాప్ లాస్ పెట్టి నేను చేసుకుంటానంటే మాత్రం ఎక్కడన్నా ప్రాఫిట్ వస్తే 5-7% యూ షుడ్ బుక్ అండ్ కమ్అట్. బెంగళూరు నుంచి అనురాధ లైన్లో ఉన్నా. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఎడెల్వైస్ కొనుక్కోవచ్చు అండి? ఎడెల్వైస్ కొందాం అనుకుంటున్నారా? అవును సార్, కొనొచ్చా ఇక్కడ ఎడెల్వైస్? ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక ఈ స్టాక్ ఎన్బిఎఫ్సిలో బాగా వీక్గా ఉన్న స్టాక్ 330 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పడిపోయిన, ఇన్ఫాక్ట్ 100 రూపాయల వరకు తగ్గిన స్టాక్. ఓవరాల్గా మనకి ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ ఎన్బిఎఫ్సీలు తప్ప మిగతా స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉండడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే ఒక మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది, లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో నిలబడే అవకాశాలు కనిపిస్తోంది, సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంది. బట్ ఓవరాల్గా కొంచెం స్టాక్ వీక్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది ప్రస్తుతానికి. తర్వాత లక్ష్మి మెయిల్ పంపించారు, రిలయన్స్ 500 రూపాయల్లో కొన్నారట చాలా కాలం క్రితం, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా రిలయన్స్ ఇండస్ట్రీస్? డెఫినెట్గా హోల్డ్ చేయమనే చెప్తానండి, ఎందుకంటే అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ రీసెంట్లీ లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం రిలయన్స్లో చూసాం. దానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు జియో ఈజ్ డెఫినెట్లీ ద లీడర్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి ద లీడర్. ఇప్పుడు జియో, గిగా ఫైబర్ ఇవన్నీ కూడా లాంచ్ చేశారు. రాబోయే 2-3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ లోపల వాళ్ళ రిలయన్స్ రీటైల్ కానివ్వండి ఇతరత్ర వేరే ఆపరేషన్స్ అన్నీ అండ్ ఆరామ్కో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మోర్ దెన్ $15-16 బిలియన్ ఇన్ ద పెట్రోకెమికల్ వర్టికల్ ఆఫ్ రిలయన్స్. ఇవన్నీ పాజిటివ్ మూవ్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. క్వాంటిటీ చెప్పలేదు, ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉండి మీరు కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయగలిగితే ఈసారి ప్రీవియస్ హై అంటే మేబీ అరౌండ్ 1400-1500 జోన్ ఉన్నప్పుడు కొద్దిగా అమ్మండి, ఎందుకంటే ఇది వన్ వే వెళ్ళే షేర్ కదా. ఇట్స్ నాట్ గుడ్ అండ్ డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్ ఇట్. అలాగే రిలయన్స్ని 1320 ఇంట్రాడే కోసం సెల్ చేశారట కృష్ణ కిషోర్, హోల్డ్ చేయొచ్చా? ట్రెండ్కి అగెనెస్ట్గా వెళ్తున్నారండి. సో ఏదైతే మనకి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఆ స్టాక్ అక్కడ బ్రీచ్ అవడం చూసామండి. సో దాని అబౌట్ ట్రేడ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 1366 దాకా వెళ్ళడం చూస్తున్నామండి. సో మనకి ఇప్పుడు 1366 అనేది మేజర్ రెసిస్టెన్స్ ఉంటుందండి. సో మీ స్టాప్ లాస్ ఇప్పుడు అది పెట్టుకోవాల్సి వస్తుందండి. సో ఇక్కడ నుంచి మీకు రిస్క్ అనేది ఎక్కువ ఉంది, రివార్డ్ అనేది తక్కువ ఉందండి. సో ఇక్కడ నుంచి మీరు ఏదైతే తీసుకున్నారో షార్టింగ్ ఆపర్చునిటీ గుడ్ ఇండికేషన్ కాదని నా అభిప్రాయం అండి. సో ఇక్కడ నుంచి ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ పీరియడ్కి అయితే ఇది లాంగ్ టర్మ్కి వెళ్ళడమే గుడ్ ఇండికేషన్. సో ప్రస్తుతానికి ఇక్కడ నుంచి తీసుకుంటే మాత్రం 40 రూపీస్ అవేలో ఉన్నారు. సో మీకు రిస్క్ అనేది ఎక్కువ ఉంది. సో 1366 అనేది మీ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే ఇన్ కేసు వస్తే 3 డేస్ లో అనేది 1218-1298. సో ఈ రేంజెస్ రావచ్చే అవకాశాలు మనకి స్టాక్ లో కనిపిస్తుంది అండి. తణుకు నుంచి రామ్ గోపాల్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు హెచ్ఈసీని కేఈఎన్ఎస్సీ ప్రైస్లో తీసుకొచ్చండి, కొంచెం బాల సార్ని రిక్వెస్ట్. HEG, KEA Industries. No, I don't think you should buy both. And KEA is an excellent company. HEG కూడా కంపెనీ పరంగా మంచిదే, కానీ గతంలో చాలాసార్లు మన ప్రేక్షకులు అడిగారు, మనం చెప్పడం కూడా జరిగింది. అల్ట్రా హై పవర్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ అనేవి బాగా షార్ప్గా ప్రైజ్ ఈరోజన్ అంటే బాగా ప్రైజెస్ పడ్డాయి చైనాలో, కొద్దిగా మళ్ళీ ఫెసిలిటీస్ స్టార్ట్ అయినాయి, గతంలో మూత పడ్డవి. అండ్ ఓవరాల్ స్టీల్ డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పడ్డది కాబట్టి అల్ట్రా హై పవర్ ఎలక్ట్రోడ్స్ కూడా అంతగా డిమాండ్ పెరగదు, పెరగనప్పుడు ప్రైజింగ్ పవర్ ఉండదు. సో హెచ్జీ డెఫినెట్లీ ప్రస్తుతం మాత్రం కొనే స్టాక్ కాదండి. కేఈఏ ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టాక్, చాలా మంచి స్టాక్. కేబుల్ ఇండస్ట్రీలో దే హావ్ బీన్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ వెల్త్, అంటే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అవన్నీ కూడా పక్కన పెడితే మంచి వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్. కానీ కరెంట్లీ ఐ థింక్ కొద్దిగా ఆగటం మేలండి, ఎందుకంటే మొన్ననే పాలీక్యాబ్ కూడా లిస్ట్ అయింది, ఫినోలెక్స్ కేబుల్స్ ఇటువంటివన్నీ కూడా డెఫినెట్లీ దే ఆర్ గుడ్ కంపెనీస్. హావెల్స్ కాంపిటీషన్ పెరుగుతుందండి ఇందులో. సో కొద్దిగా మేబీ 10-15% ఎక్కడన్నా మధ్య మధ్యలో ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ బాగాలేనప్పుడు కరెక్షన్ వస్తే అక్కడ కొనండి. ఇమ్మీడియట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై కేఈఏ. తూర్పుగోదావరి జిల్లా నుంచి రవి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అవునండి రవి. సార్ మెటలైట్ రెస్టిల్, హీరోస్ ఇంటర్నేషనల్, గ్రావిటా ఇండియా, మూడు కొనచ్చు. హలో,
మెక్లాయిడ్ ఎరోస్ ఇంటర్నేషనల్ గ్రావిటా. నో ఆల్ త్రీ యూ షుడ్ అవాయిడ్ అండి. యూ హావ్ చోజన్ రాంగ్ స్టాక్స్ అనే చెప్పాలి. మేబీ గ్రావిటా ఈ స్లైట్లీ బెటర్, ఈవెన్ అది కూడా దే ఆర్ లెడ్ రీసైక్లర్స్ అండి. మెక్లాయిడ్ అండ్ అదర్ స్టాక్ డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. బాగా పడ్డాయండి అండ్ ఇటువంటి వాటిలో ఐ డోంట్ థింక్ వేర్ ద బాటమ్ ఈజ్ అనేది కూడా చెప్పడం కష్టం. సో ప్లీజ్ అవాయిడ్ ద స్టాక్స్. జనార్దన్ రావు లైన్ ఉన్నారు, తర్వాత కాలం. హలో, హలో, అడగండి జనార్దన్. నేను జనార్దన్ రావు అండి, హైదరాబాద్ నుంచి. అడగండి. గోవా కార్బన్ ఇంకా తగ్గుతుందా అండి, ఏంటి దాని ఫ్యూచర్ ఏంటి? గోవా కార్బన్ ఏ రేట్లో కొన్నారు మీరు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్ కాదు, గోవా కార్బన్ ఏ ప్రైస్ లో కొన్నారు? నేను 340లో కొన్నాను. 340లో? ఓకే అండి. సో గోవా కార్బన్ ఏం చేయొచ్చు, 340లో కొన్నారు, ఇప్పుడు 290 అయింది, 50 రూపాయలు తగ్గింది ఆల్మోస్ట్. గోవా కార్బన్ చూస్తే కనుక ఒకప్పుడు 1200 వరకు వెళ్ళి ఆ తర్వాత కంటిన్యూస్ గా పడిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం ట్రేడ్ అవుతుంది, కన్సాలిడేషన్ అవుతుంది. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఫండమెంటల్ గానే వీక్ గానే కనిపిస్తుంది, టెక్నికల్ గా వీక్ గా కనిపిస్తుంది. కాకపోతే మీరు రీసెంట్ లో తీసుకున్నారు కాబట్టి ఒక చిన్న రీబౌండ్ లో మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. గోవా కార్బన్ సిఆర్ఆన్ సిల్క్స్ కొంటారట లాంగ్ టర్మ్ కోసం, రాజలక్ష్మి కొనొచ్చా లేదా అవాయిడ్ చేయొచ్చా లేదా ట్రెండ్ కొనుక్కోవచ్చా? దే ఆర్ టూ డిఫరెంట్ కంపెనీస్ అండి. బేసికలీ ట్రెంట్ ఈజ్ ఎ రీటైలర్ అండ్ టాటా గ్రూప్కి చెందింది. సీఆర్ఆర్ సిల్క్ మిల్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండి టెక్స్టైల్స్లో, అంటే వాళ్ళకు కూడా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ సీఆర్ఆర్ యాజ్ అ గ్రూప్ ఆల్సో ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రూప్. సీఆర్ఆర్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఆ గ్రూప్కి చెందిన స్టాక్స్. బట్ ఓవరాల్గా టెక్స్టైల్ సెక్టర్కి అంతగా ఆదరణ లేదు మన మార్కెట్లో. అంటే లాస్ట్ 1 to 2 years నుంచి కూడా అన్ని టెక్స్టైల్ స్టాక్స్ మోర్ దెన్ హాఫ్ అయిపోయినాయి అండి, బాగా పడ్డాయి. ప్రాబ్లీ ఈ రేట్లో ఐ థింక్ యూ క్యాన్ బై అండి, యూ కెన్ స్టార్ట్ బయింగ్. ఒకటేసారి కాకుండా ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. సీఆర్ఆర్ ఆ విషయంలో మాత్రం ఇట్స్ అ స్ట్రాంగ్ గ్రూప్ విత్ ఎ గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ అండ్ మంచి ఫండమెంటల్స్ ఉన్న గ్రూపే కాబట్టి కొద్దిగా నెక్స్ట్ 3 to 4 months ఒక 3 or 4 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. అట్లీస్ట్ 2 year వ్యూ అయితే ఉండాలి. రమేష్ అడుగుతున్నారు M&M, శంకర బిల్డ్ కాన్, అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు ఇక్కడ? యా, ఐ థింక్ యూ క్యాన్ అండి. అంటే అంబర్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్క్లూజివ్లీ దే ఆర్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ వాళ్ళు చాలా కంపెనీస్కి, బ్రాండెడ్ ఎయిర్ కండిషనర్స్ కంపెనీస్కి దే ఆల్సో డూ కాంట్రాక్ట్ వర్క్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు ఓన్గా కూడా లాంచ్ చేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఈజ్ అగైన్ నథింగ్ బట్ అన్ అగ్రిగేటర్, అంటే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. వాళ్ళు కూడా దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్, ఏదైనా సిక్ యూనిట్స్ అవన్నీ కొను. బట్ ఐ థింక్ యా, బాగానే కరెక్ట్ అనే. శంకరాబు అయితే ఆల్మోస్ట్ ఇట్ లాస్ నియర్లీ 90% అండి. 2000+కి వెళ్ళిన స్టాక్ బాగా పడ్డది, కింద నుంచి స్వల్పంగా పెరిగినాయని. అట్లీస్ట్ 3-4 ప్రైస్ పాయింట్స్లో రాబోయే 1 or 2 quarters కొనుక్కోవచ్చు. శ్రీనివాస్ అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం పాలిప్లెక్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ? ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టాక్స్ అండ్ వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీనెస్. ఇవన్నీ చూసుకుంటే కూడా పాలిప్లెక్స్ ఈజ్ ఎ ప్యాకేజింగ్ కంపెనీ బేసికలీ అండ్ మంచి స్టాక్ కాబట్టి తప్పకుండా ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై. ప్రస్తుతం ఒక ప్రైస్ పాయింట్లో కొనండి, ఓవరాల్ మేబీ 10-15% డిక్లైన్లో ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో తప్పకుండా కొనచ్చు. గత అర్ధగంట నుంచి కూడా మార్కెట్ సేమ్ లెవెల్స్ దగ్గరే ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ సుమారుగా 800 పాయింట్లకు పైగా నష్టంతో, నిఫ్టీ కూడా 90 పాయింట్స్ పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. మళ్ళీ రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం.